కొత్తగా పెళ్ళైన నిన్ను ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న సిటీకి పంపించాలంటే మాకు కొంచెం కష్టంగానే ఉంది సార్. పక్క స్టేట్ మనల్ని హెల్ప్ అడిగిందంటే అది మన ఏపీ పోలీస్కి దక్కిన గౌరవం సార్. వీలైతే నార్త్ ఇండియా నుంచి భాష తెలియని ఎవరినైనా కమిషనర్గా అపాయింట్ చేయమని చెప్పండి. ఓకే. అటువంటి సిటీకి నేను తీసుకెళ్తే నేను భయపడుతూ పనిచేయాల్సి వస్తుంది. ఒక్క రెండు నెలలు ఓపిక పట్టు. మీరు వెళ్ళండి అన్నట్టు ఈ రెండు నెలలు నువ్వు మీ అమ్మనాన్న ఇంట్లో ఉండొచ్చుగా. కావాలంటే మీ నాన్నగారు ఆఫీసులో పనిచేయచ్చు కూడా. అయితే ఓ మంచి ఐడియా వచ్చింది. ఇక్కడ ఆఫీస్లో కాకుండా మ్యాంగ్లూర్ ఆఫీస్లో వర్క్ చేస్తూ అక్కడే గెస్ట్ హౌస్లో ఉంటాను. నేను మీకు ఫోన్ చేయను, మీట్ అయ్యి డిస్టర్బ్ చేయను. మీట్ అయినా నేనెవరూ తెలియనివ్వను. అట్లీస్ట్ మీ పక్కనే ఉన్నానన్న సంతోషం అన్న దక్కుతుందిగా. సరే. నాకు వైఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందన్న విషయం ఇక్కడ వాళ్ళకి తెలియకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాను. సెక్యూరిటీ పర్పస్ కోసం తాలిపొట్టు తీయనని చెప్పిన నా వైఫ్కే డైవర్స్ ఇచ్చానని చెప్పాల్సి వచ్చింది. యు ఆర్ గ్రేట్ సార్. నా వైఫ్ ఏ గ్రేట్. శ్రీనివాస్ ఇది దేనికి వాడతారో గూగుల్ చేయి. సార్ ఇది ఆస్ట్రేలియన్ ట్యాబ్లెట్ సార్. ఆస్ట్రేలియన్ ట్యాబ్లెట్ ఎలాగా బడ్డి కొట్లో దొరికింది? ఈ ట్యాబ్లెట్ ఆ కొట్టుకు ఎలా వచ్చింది, ఎవరు సప్లై చేశారన్న డీటెయిల్స్ కనుక్కుని నాకు కాల్ చేయి. ఎస్ సార్. మైల్డ్గా ఎంక్వైరీ చేయి. ష్యూర్ సార్. యూనిఫామ్లో వెళ్ళకు. ఈ మెడిసిన్ ఎవరు సప్లై చేస్తున్నారు నీకు చెప్పు శ్రీనివాస్. గుండప్ప అని మలవరతను సప్లై చేశాడు సార్. వాడికి పర్టికులర్గా ఈ మాత్రం ఎలా దొరికిందో కనుక్కో. ఇన్ 30 మినిట్స్ సార్. సార్ ప్రాపర్ ఆఫీస్ లేదు, లైసెన్స్ లేదు, గోడౌన్ నుంచి సప్లై చేస్తున్నారు సార్. వాడికి ఎవరు సప్లై చేస్తున్నారో కనుక్కున్నావా? ప్రభాకర్ అని రెడ్డికి సంబంధించిన వాడు సార్. ఓకే, ఇంకేం ఎంక్వైరీ చేయొద్దు. జస్ట్ మార్క్ అండ్ గెట్ బ్యాక్ టు స్టేషన్. అసలు ఏం జరిగింది? ఒక మాడ వెళ్ళొస్తానని వెళ్ళారు. చెప్పు కృష్ణరాజు. ఎమ్మెల్యే మల్లేష్ గౌడ్ ఎవరో మర్డర్ చేశారు సార్. కానీ రాలేదు. కృష్ణరాజు ఆ రోజు ఫోన్ చేయలేదు అంటున్నాడే. ఇతను కమిషనర్ని 3 సార్లు చూడడానికి వచ్చాడు. ఇతను ఎవరో మీకు తెలుసా? ఆయన ఆఫీస్కి 100,000 మంది వస్తూ పోతూ ఉంటారు. ఎవరో ఎవరికి తెలుసు? మా ఒకసారి ఇట్రండి. వద్దు, ఆగండి, లోపలికి వెళ్ళండి. చెప్పురానుగా వెళ్ళండి. ఎందుకు పిలిచారు? వద్దు, ఏది అక్కర్లేదో జరిగింది చాలు. చనిపోయిన వారు తిరిగి వచ్చేది లేదు. ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఆ అసిస్టెంట్ కమిషనర్ ఎంక్వైరీ అని ఇంటికి వచ్చాడు. పేరుకు 4 ప్రశ్నలు వేసి బాధ నటించి నా పిల్లల మీద చేయి వేశాడు. ఆశపడి వేశాడా, సానుభూతితో వేశాడా, ఓ తల్లిగా నాకు తెలీదు. నా పిల్లల చదువులు అయిపోగానే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. మీ కాకి డ్రెస్ వేసుకొని ఎవరు నా ఇంటి గడుపులో కారు పెట్టద్దు ప్లీజ్. సార్ కమిషనర్ వైఫే అబద్ధం చెప్పారు సార్. అలాగా? అవును సార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణరాజు ఆ టైంలో కమిషనర్కి ఫోనే చేయలేదు. ఇద్దరు బిల్ కాపీస్ వచ్చాయి, ఎందులోనూ రిజిస్టర్ అవ్వలేదు. ఆ రోజు అతను స్ట్రాంగ్గా రిపోర్ట్ చూసుకోమన్నాడు. ఇప్పుడు రిపోర్ట్ అతనికి ఫేవర్గా ఉంది, అందుకే అనుమానంగా ఉంది. నేను ఎంక్వైరీలో వేసిన ప్రశ్నకి ఆవిడ కోపంగా ఓ చూపు చూసింది. ఆ కోపంలో నిజాయితీ ఉంది. ఎవిడెన్స్ కంటే ఎమోషన్స్ నమ్ముతాను నేను. వీళ్ళదే ఇన్ఫ్లుయెన్స్ చేసి నెట్వర్క్ రిపోర్ట్ని గోల్మాల్ చేశారు. అలా చేయగలరా? రీసెంట్ ఇయర్స్లో సెల్ వాయిస్, సెల్టన్ లాంటి నెట్వర్క్లు ఇచ్చే రిపోర్ట్ని బట్టే మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. వాళ్ళెందుకు తప్పు చేయకూడదు? కానీ దానికి జీఎం ఎండీ లెవెల్లో పర్మిషన్ కావాలి కదా సార్. ఇవ్వనంటారా? 7 కోట్ల సంపాదించే కంపెనీ వచ్చే 7-15 కోట్లు ఎలా సంపాదిద్దామనే ఆలోచిస్తోంది? వాళ్ళ లాభాలు తగ్గించుకుని కస్టమర్కి 50 పైసలు అయ్యే కాల్ని పావలాకి ఇద్దామని వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా? దే ఆల్ వర్క్ అండర్ పీటర్ ప్రిన్సిపల్. మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, కానీ అనుమానించచ్చు కదా. ఐ వాంట్ టు హ్యాక్ ద నెట్వర్క్ వితౌట్ ద నాలెడ్జ్ సార్. కిల్ ఎ వైరస్ విత్ ద వైరస్ సార్. వీడు యూబీసీ బ్యాంక్ సిస్టమ్ని హ్యాక్ చేసి 17 లక్షలు నొక్కేశాడు సార్. వీళ్ళు అమ్మాయిల ఫోటోల్ని మాఫ్ చేసి వాట్సాప్లో వీళ్ళందరినీ ఎనిమల్స్తో అటాక్ చేయాలి. నీతో చేస్తే సరిపోద్ది అనుకుంటా సార్. వీడి సెల్టెల్ నెట్వర్క్ని హ్యాక్ చేసి ఏం చేశావు? 200 బిల్లు బదులు 2,000 రూపాయలని తప్పుగా పంపించారు. వాళ్ళతో మాట్లాడాను, బతిమలాడాను, తగ్గించి నెట్వర్క్ హ్యాక్ చేసి 40 లక్షల కస్టమర్స్ బిల్ 2 రూపాయలు చేశాడు. కంపెనీకి 10 కోట్లు లాస్. ఐ సూపర్ రా. కమిషనర్ హెచ్కి వీడికి సంబంధం ఉందని చెప్పి మన కస్టడీలోకి తీసుకో. ఎస్ సార్.
ఆగండ్రా, మీరేం తప్పు చేశారా? ఆన్లైన్ లో ఆంటీలకు కనెక్షన్ ఇచ్చాం. గ్యాస్ కనెక్షన్ కాదు, కేబుల్ కనెక్షన్ కాదు, కరెంట్ కనెక్షన్ కాదు, వాటర్ కనెక్షన్ కనెక్షన్. ఏంట్రా మ్యాటర్? మన అంకిల్స్ కి అంటే స్నే కాక మీద ఉన్న అంకుల్స్ కి కత్తిలాంటి ఆంటీస్ ని, ఫ్రీగా ఉండే అబ్బాయిలకి ఫ్రిక్కన్ అమ్మాయిల్ని కనెక్షన్ ఇచ్చాం. బ్రోకర్ నా కొడుకులని తెలియక పొరపాటుని కదిలించి